కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కి మెసేజ్ పెడుతున్నారు, వాట్సాప్ మెసేజ్ ఇట్లా పెట్టేసి గివ్అవే మీరు గెలుచుకున్నారు, మీకు గివ్అవే కొరియర్ చేయాలంటే మీరు ఇంత డబ్బులు వేయాలని చెప్పేసి 300 రూపాయలు అట్లా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సైబర్ క్రైమ్ బ్రాంచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు కంప్లైంట్ అయితే ఖచ్చితంగా రేజ్ చేస్తున్నాము. వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకు, డబ్బులు రీకవర్ చేయలేకపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళ యూపీఐ ఐడీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కడికి తప్పించుకోవడానికి అయితే ఏముంటుంది, బ్యాంక్ అకౌంట్స్ ఇట్లాంటివి అన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి, గవర్నమెంట్కి లింకే ఉంటాయి అవన్నీ. లేకపోతే పోలీసుల సంగతి తెలిసిందని మీకు వేరే రకంగా ఉంటుంది ట్రీట్మెంట్ అయితే. నెక్స్ట్ ఫ్యూచర్ గివ్అవేస్ కూడా ఈ కామెంట్ సెక్షన్ ఇట్లాంటి పికింగ్ అయితే ఉండదు. సో మీరు గెలిచిన తర్వాత ఓన్లీ అడ్రస్ మాత్రమే అడుగుతారు, అడ్రస్ మీరు పంపిస్తే మీకు కొరియర్ చేయడమే జరుగుతుంది. అంతేగాని మీరు కొరియర్ ఛార్జెస్ ఇట్లాంటివి అని చెప్పేసి ఒక రూపాయి కూడా మా సైడ్ నుంచి ఎవరు మిమ్మల్ని అడగరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, ఒక నెంబర్ ఇస్తాను, నెంబర్ సేవ్ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా మీకు కనబడుతుంది, prasadtechintelugu@gmail.com. మీకు ఒకవేళ మీరు గివ్అవే విన్నర్ అయితే మాత్రం ఈ నెంబర్ నుంచే మీకు మెసేజ్ వస్తుంది. మా తరపు నుంచి అయితే వేరే నెంబర్ నుంచి ఏ నెంబర్ నుంచి మీకు మెసేజ్లు కానీ ఇట్లాంటివి ఏమీ రావు. ట్విట్టర్లో నేను లైవ్కి వచ్చి అనౌన్స్ చేస్తున్నాను, అనౌన్స్ చేసినప్పుడు కాంటాక్ట్ ఇట్లా నేను క్లోజ్ చేస్తుంటాను. ఎందుకు క్లోజ్ చేస్తుంటా అంటే ఇట్లాంటి ఎదవలు ఉంటారు, మీ కాంటాక్ట్ చూసి నేనని చెప్పేసి మీకు మెసేజ్లు పెడుతూ ఉంటారు, ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ గివ్అవేస్ ఎలా పార్టిసిపేట్ చేయాలంటే, మనం పాత పద్ధతి ఉంది గ్లీమ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ మనం యూజ్ చేసేవాళ్ళం, గుర్తుండే ఉండి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటివరకు 10 గివ్అవేస్ అయితే ఇచ్చే దాని నుంచి పాత 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. జీ మీద మీరు ట్యాప్ చేయండి, జీ మీద మీరు ట్యాప్ చేయగానే మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వమని చెప్పేసి మీకు ఆప్షన్ చూపిస్తుంది. ఈ పేరు వస్తుంది, ఈమెయిల్ అడ్రస్ అయితే వచ్చేస్తుంది, మీరు సేవ్ చేసుకోండి. కొరియర్ ఛార్జెస్ మిమ్మల్ని ఎవరు అడగరు, మీకు ఏం రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు మిమ్మల్ని ప్రసాద్ టెక్ కింద గురించి డబ్బులు అడిగితే మాత్రం డైరెక్ట్ మీరు కూడా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ తీసేసేయండి. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంతవరకు నేను వీడియోని షేర్ చేయమన్న వీడియోలు ఎక్కడ అడగను. ఈ వీడియోని ఎందుకు షేర్ చేయమంటున్నానంటే, ఇట్లా ఫ్రాడ్స్ ఆపాలంటే మాత్రం రీచ్ పెరగాలి ఇట్లాంటి వీడియోస్కి. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటికి షేర్ చేయండి, అప్పుడు అందరికీ ఈ ఫ్రాడ్ గురించి తెలుస్తుంది, ఇది ఆపడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది.